మోసపోయి ఆ మోసపోయిన డబ్బును తిరిగి పొందడానికి స్నేహితుడితో కలిసి తక్కువ ధరకు బంగారం అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 లక్షల నగదు, 5.85 కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఫేక్ గోల్డ్, ఇదంతా గోల్డ్ కాదు, ఇది బ్రాస్ ఐటమ్ అని చెప్పి వాళ్ళకు చూస్తేనే అర్థమైంది. వాళ్ళు పోయి దస్తగిరికి అడిగితే దస్తగిరి చెప్తున్నారు, లేదంటే మీరు చెప్పిన కంటే ముందునే మీరు తీశారు, అందుకు మీరు బంగారము బ్రాస్ అయిపోయింది. మీరు నేను చెప్పిన ప్రకారం చెప్పుంటే మీకు బంగారం దొరికేది, దానివల్ల ఇది అయిపోయింది, నేనేం చేయలేనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అది చెప్పిన తర్వాత సో మొత్తం అది వాళ్ళు మిర్జా అబ్బాస్ అని సాజిద్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా బాధపడుతూ ఇట్లా మోసపోవడం జరిగింది. మనం అనవసరము, మనం ముందునే ఈ ఒక్క క్లాత్ తీయడం వల్ల ఇదంతా మనకు వచ్చే బంగారం వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్న సమయంలో మొత్తం ఈ ఎవరు సయ్యద్ దస్తగీర్ అహ్మద్ ప్లస్ ఫయీము షేక్ అబీస్ కలిసి ఈ మిర్జా అబ్బాస్ అని సాజిద్ వాళ్ళని చీట్ చేయడం జరిగింది. ఈయనే ఇట్లా మనకు తెలిసిన ప్రకారము ప్రాథమిక సమాచారం ప్రకారం దస్తగీర్ అహ్మద్ చాలా మంది మోసం చేశారు, ఇట్లా చాలా మందికి దాదాపు 15-20 ఇయర్స్ నుంచి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసింది హైదరాబాద్ లో. అదేవిధంగా ఈయన దాదాపు చాలా మంది కూడా విక్టిమ్స్ ఉన్నారు. ఫస్ట్ టైం ఈ ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ లో ఫస్ట్ టైం ఈయన దస్తగీర్ అహ్మద్ పోలీస్ పట్టుకోవడం జరిగింది. సో మనం ఒక స్పెసిఫిక్ కేసు కట్టి మనం ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ పార్ట్ కి వస్తే ఈయన ఎట్లయినా డబ్బులు కోల్పోయినారు. ఎవరు మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ డబ్బులు కోల్పోయినారు. ఈయనకు బాధపడుతున్న సమయంలో ఈ బాధని ఆయన ఫ్రెండ్ అయిన అలీ అక్బర్ తయారీ చెప్పడం జరిగింది. ఇట్లా నేను మోసపోయినాను, నాకు చాలా నష్టం జరిగింది, ఎట్లానే చేసి మళ్ళీ మనం డబ్బులు సంపాదించాలని చెప్పి వాళ్ళు ఈ ఒక ఫేక్ బంగారం ఈ బ్రాస్ బిస్కెట్స్ ని మళ్ళీ గోల్డ్ రూపంలో అమ్మాలి, మనం డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. ఇట్లా మన దగ్గర మన గోల్డ్ ఉంది, మనం తక్కువ రేట్ లో ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. బయట 50,000 రూపాయలు ఉంటే మనం 40,000 రూపాయలకే 10 గ్రామ్స్ బంగారం మనం ఇస్తానని చెప్పి ఆయన చెప్పడంతో ఒక కంప్లైంట్ ఈయన కూడా ఆశపడి మళ్ళీ అక్కడ ఆయన కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎవరు మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ ను కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ బంగారం కోసం. ఆయన వాళ్ళు ఒక షాంపల్ ఇస్తానని చెప్పి షాంపల్ ఇచ్చి 50,000 రూపాయలు ఉన్న బంగారం మీకు 40,000కే ఇస్తాను, మీరు తీసుకుని మీరు ఎక్కడ చెక్ చేసి మళ్ళీ తీసుకోవాలని చెప్పి చెప్పడంతో ఈయన ఉన్న కంప్లైంట్ మళ్ళీ ఆయన తెలిసిన గోల్డ్స్మిత్ దగ్గర పోయి చెక్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని చెప్పి తెలియదు. సో ఇట్లా రెండు భాగాలు, ఫస్ట్ ఆ ఒక ఎవరు విక్టిమ్ ఉన్నారో ఆనే మోసపోవడం జరిగింది, ఆయన తర్వాత ఇంకోటి విక్టిమ్ మోసపోవడానికి పోయి ఆనే కూడా పట్టుబడడం జరిగింది. మొత్తం దీంట్లో ఆనే ఫస్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ 3 లాక్స్ రూపీస్ మోసుకోవడం జరిగింది. సెకండ్ పార్ట్ లో ఆనే వేరే వాళ్ళకి చీట్ చేయడానికి పోయి మళ్ళీ 50,000 రూపాయలు కూడా ఆయన ఇంకోటి విక్టిమ్ కూడా చీట్ కావడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీలో మనకు సయ్యద్ దస్తగీర్ అహ్మద్ ప్లస్ అబ్దుల్ ఫయీము షేక్ హఫీజ్ కలిసి మిర్జా అబ్బాస్ అని సాజిద్ వాళ్ళని చీట్ చేయడం జరిగింది దాదాపు 3 లాక్స్ రూపీస్ అమౌంట్. ప్లస్ అదేవిధంగా సెకండ్ పార్ట్ లో ఈ మిర్జా అబ్బాస్ అని సాజిద్ A5 ప్లస్ అలీ అక్బర్ తయారి కలిసి ఈ కంప్లైంట్ ని చీట్ చేయడం జరిగింది ఫేక్ కోడ్ తోని. సో ఈ ఒక కేసులో మన డిసిపి శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, మన ఏసీపీ సంజయ్ కుమార్ రాజేంద్ర, మన ఇన్స్పెక్టర్ కనకయ్య, ముఖ్యంగా మన అడిషనల్ డిసిపి ఎస్ఓపి సందీప్, ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఐ రవి, మన కానిస్టేబుల్స్ 3 కానిస్టేబుల్స్ బాగా చేశారు. మన రాజు ప్లస్ రాజవర్ధన్ అండ్ పిసి సయ్యద్ కానిస్టేబుల్స్ బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ప్రజలకు అంతమంది కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా అంతమంది కూడా కొన్ని ఇలాంటి కాకపోయినా వేరే కేసెస్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఫేక్ కోడ్తోని చాలా మంది మోసపోతున్నారు. ముఖ్యంగా చాలా ప్రాంతం నుంచి కూడా ఇలాంటి ఫేక్ కోడ్ పేరుతో మోసం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాము, మళ్ళీ కోరుతున్నాము, మీరెవరు కూడా మీకు ఏమాత్రం సమాచారం వస్తే ఎవరైనా ఇలాంటి తక్కువ రేట్లో మీకు బంగారం అమ్ముతాము, బంగారం దొరుకుతుంది, మీరు తీసుకోండి చెప్తే అది అంతా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. మీకు చాలా సార్ అంతమంది కూడా రాజస్థాన్ ఢిల్లీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చేది ఇట్లా గోల్డ్ ఉంది తక్కువ రేట్లో ఇస్తానని చెప్పి, అది ఇప్పుడు తగ్గి మళ్ళీ వేరే ప్రాంతం నుంచి కూడా కాల్ వస్తున్నామని చెప్పి తెలిసింది. సో ఎవరు కూడా ఇలాంటి కాల్స్ ని నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా
ఈ ట్రెజరీ ఎక్కడ బంగారం కానీ వాల్యుబుల్ వస్తువులు కూడా భూమి నుంచి తీస్తాను, మీ ఇంట్లో ఉంది, మన దగ్గర తాంత్రిక పవర్ ఉంది, మన దగ్గర పూజ చేస్తే మీకు బయట వస్తుంది, మీకు మంచి లాభాలు అవుతుందంటే ఎవరు కూడా ఇలాంటి పూజలు కానీ నా తాంత్రికం కానీ ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. We'll be right back.